हाय फ्रेंड्स वेलकम टू आंध्र स्टाइल फूड्स मैं चयबो अम्मवारी नैवेद्यबर दी का पदार्थ चूसबरीकाय चल को मिक् बिर्यानी रईस तीसकोनी ने बिर्यानी रईस तस्कना रईस अना पर्वे बिर्यानी रईस अना पर्वे दींप वाटर वेसकोनी శుభ్రంగా 2 టైమ్స్ కడిగేసి ఒక హాఫ్ an అవర్ నాననివ్వాలి. ఇలాగా కొబ్బరి పాలు తీసుకుందో ఇలా మిక్సీ చేసుకొని ఇందులో వాటర్ వేసుకొని పాలు తీసుకోవాలి. 1 కప్ రైస్ కి 1.5 కప్ పాలు తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టి ఇందులో నెయ్యి వేసుకొని అనాస పువ్వు 15 మిరియాలు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసుకొని చక్కగా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 10 పచ్చి మిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం అమ్మవారి నైవేద్యం లేకపోతే ఆనియన్స్ వేసుకోవచ్చు. అమ్మవారి నైవేద్యం కాబట్టి ఆనియన్స్ వేయట్లేదు. ఇందులోనే నానపెట్టించుకున్న బియ్యాన్ని వేసుకొని 2 మినిట్స్ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ కప్ తో నేను రైస్ తీసుకున్నాను కాబట్టి ఇదే కప్ తో 1.5 కప్ కొబ్బరి పాలు వేసుకోవాలి. ఇలా కొబ్బరి పాలు వేసుకొని ఇదంతా కలిసేలా బాగా కలుపుకొని ఇందులో రుచికి సరిపడేంత salt వేసుకొని 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఇంకొకసారి కలుపుకొని బాగా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ సరిపోతుందని దీనికి ఒక విజిల్ వేయించుకొని విజిల్ అయిన తర్వాత ఇదిగో ఇలా కొబ్బరన్నం రెడీ అయ్యింది. అంతే సింపుల్ చాలా ఈజీగా కొబ్బరన్నం రెడీ అయ్యింది. దీన్ని చక్కగా బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టేయొచ్చు. దీనిని ఆలు కర్రీతో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.